ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఈ దినం ఒక స్పెషల్ డే. ఏమని తెలుసా మీకు? ప్రపంచ సహోదరుల దినము, బ్రదర్స్ డే. దానికి వేద గ్రంథంలో ఒక చక్కటి వాక్యము ఉన్నది, చూడండి. 133వ కీర్తన మొదటి వచనములో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మనసుకు చాలా మనోహరము, సంతోషంగా ఉండునట. ఎవరా సహోదరులు? మొదట ఆ సహోదరుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు మన జ్యేష్ఠ సహోదరుడు అని వేదములో చెప్పబడి ఉంది. మనలను సహోదరులని చెప్పుటకు ఆయన సిగ్గుపడలేదు అని వేదగ్రంథములో మనము చూస్తున్నాము. నా సహోదరులు అని యేసు తన శిష్యులను పిలిచెను. అప్పుడు మనందరికీ జ్యేష్ఠ సహోదరుడు యేసుక్రీస్తు. అప్పుడు ఆయనతో నివసించుట, మన జ్యేష్ఠ సహోదరుడైన యేసుక్రీస్తుతో కూడా ఐక్యత కలిగి నివసించుట, అప్పుడు ప్రతిదినము యేసుతో కూడా జీవించుట, ఆయన చిత్తము ఎరిగి ఆయనతో కూడా నడవడమే రమ్యమైన ఒక జీవితము. కనుక యేసుతో కూడా ఐక్యతతో జీవించుటకు మిమ్మును సమర్పించుకొనుడి. ఆయనను మీ జ్యేష్ఠ సహోదరుడిగా మీ జీవితంలో మీరు అంగీకరించి, ఒక పక్క తండ్రి, ఒక పక్క తల్లి, ఒక పక్క జ్యేష్ఠ సహోదరుడు, ఒక పక్క స్నేహితుడు, ఆయనే మన సహోదరుడు. ఆయనతో ఐక్యత కలిగి నివసించాలి. తర్వాతది మీతో కూడా ఐక్యతతో ఉన్న దేవుని పిల్లలు. సంఘములో, జీవితంలో, బిజినెస్లో, మిగతా స్థలాల్లో దేవుని ప్రేమించే వారందరూ మన సహోదరులు. యేసు రక్తము ద్వారా కడుగబడిన వారందరూ ఒకే రక్తము ద్వారా కడుగబడినవారు. వారితో ఐక్యత కలిగి నివసించాలి. సంఘానికి వెళితే, ఆరాధనకు వెళితే ద్విమనసుతో వెళ్లకూడదు. చేదు, కొట్లాటలు, రాజకీయాల కొరకు వెళ్లకూడదు. మనమందరము దేవుని పిల్లలము, సహోదరులము, సహోదరీలము. ఐక్యతతో దేవుని స్తుతించాలి అన్న భావముతో వెళ్లాలి. అలా మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ సహోదరులుగా ప్రేమ కలిగి ఉంటే అదొక గొప్ప మేలు, సంతోషము. అలా చేద్దామా? ఎవరి మీదైనా చేదైన ద్వేషము ఉన్నదా? వారితో సమాధానపడి మనము బ్రదర్స్, మనము సహోదరులమని చేతులు కలపండి. సంతోషంగా ఉండండి. ఓ నా తండ్రి, ఈ సహోదరుల దినము కొరకై స్తోత్రములు. మాకు జ్యేష్ఠ సహోదరుడిగా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు. మీతో మేము ఎల్లప్పుడూ ఐక్యతతో అన్యోన్యత కలిగి స్థిరముగా ఉండుటకు కృపనిమ్ము. మా తోబుట్టువులు కాని సహోదర సహోదరులతో కూడా సహోదర స్నేహము కలిగి ఉండుటకు మాకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.